ఫోన్ కాల్స్ తీసుకుందాం. 9652777636. ఫస్ట్ కాల్. హలో హలో అన్న, చెప్పండి. అన్న అన్న, నేనే మాట్లాడుతున్నా, చెప్పండి. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏం లేదు, ఒక చిన్న ఎడ్యుకేషన్ మీద నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉండే. మన కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన తర్వాత అయితే సొసైటీ స్కూల్స్ కాస్ట్ పరంగా ఎడ్యుకేషన్ సొసైటీస్ పెట్టడం కరెక్ట్ అంటారు. ఓకే. అయితే ఏంటి అంటే ఎస్సీస్ ఎస్సీస్ బీసీస్ మైనారిటీస్ ఇలా చిన్నప్పటి నుంచే క్యాస్ట్ పరంగా స్కూల్ పెట్టడం వల్ల ఇక్కడ మోరల్ గా దెబ్బతింటలేదు అన్న. దాని యొక్క సిస్టమ్ అన్నది. కానీ మీరు కొంచెం దీని మీద కొద్దిగా ఒకసారి స్టడీ చేయాలన్న. తప్పకుండా. ఎడ్యుకేషన్ అన్నది ఎడ్యుకేషన్ ఫ్రీ ఫర్ ఆల్. క్యాస్ట్ పరంగా ఎడ్యుకేషన్ చూడొద్దు. ఓకే. అన్ని ఇప్పుడున్న సొసైటీస్ అన్ని కూడా ఒకటే తాటి మీద తీసుకురావాలి. ఒకటే ఉండాలి స్టడీస్ అన్నది. అప్పుడు అయితేనే పిల్లల్లో కానీ యాక్చువల్ నేను ఒక రెండు మూడు స్కూళ్ళకు ఇట్లా సొసైటీ స్కూల్లో పోయినప్పుడు అక్కడ పిల్లలలో క్యాస్ట్ ఫీలింగ్ అన్నది బాగా కనబడుతుంది. అంటే ఆ క్యాస్ట్ ఫీలింగ్ తోటే ఆ స్కూల్స్ ఉండబట్టి. సో ఓకే, అర్థమైంది అన్న మీ పాయింట్. అర్థమైంది, మీరు చెప్పిన దాంట్లో కూడా వాస్తవం ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలి, ఎందుకంటే మనం కులరహిత సమాజం కోసం ప్రయత్నం చేస్తున్నాం అని మనం మాట్లాడుతున్నాం కదా. సో వై ఇలాంటి వాటిని ప్రోత్సహించడం అన్నది. హలో హలో, దయచేసి టీవీ ఆఫ్ చేయండి. టీవీ ఆన్లో ఉంటే కట్ అవుతుంది, మాట్లాడేటప్పుడు ఈజీగా ఉంటుంది. హలో నమస్తే అన్న. నమస్తే అన్న, ఎక్కడి నుంచి అన్న? హుస్నాబాద్. హుస్నాబాద్, చెప్పండి అన్న. అన్నా ఇప్పుడు ఈ మీటింగ్ అసెంబ్లీలా ఈ మహేష్ బాబు సినిమాల డైలాగ్ గుర్తుకు వస్తుంది అన్న. ఈ తొక్కల మీటింగ్ ఏంది, ఉన్నది 38 మంది మాతో వీళ్ళందరి మీద ఇన్వెస్టిగేషన్ చేసి లోపల వారనే ఉన్నది అన్న. అన్ని అబద్ధం ముచ్చట్లు, దొంగ ముచ్చట్లు, లంగా ముచ్చట్లు తప్ప ఏమి నచ్చలేవు అన్న. వాళ్ళే సతగా అంటారు సిట్టింగ్ జడ్జి తోటి ఎంక్వైరీ చేయాలని. తక్షణమే అసెంబ్లీ అయిపోర్ తోటే ఎంబడే ఎంక్వైరీ జరగాలి, లేకుంటే ఈ ప్రభుత్వం వాళ్ళకు సహకరిస్తుందని అర్థమైపోతుంది జనాలకు. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యలో రైతు బంధు అంటారు. రైతు బంధు ఎందుకు అన్న? రైతులకు ఎరువుల మీద సబ్సిడీ కావాలి, రైతులకు మోటార్ల మీద సబ్సిడీ కావాలి, రైతులకు పైపుల మీద సబ్సిడీ కావాలి. ఈ రైతు బంధు ఏవాటి అన్నదమ్ములకు, అయ్య కొడుకులకు, అక్క చెల్లెలకు అందరికి పెట్టించింది ఈ కేసీఆర్ అనేటోడు. రైతు బంధు నాకు పడుతుంది, నీకు 2000 పింఛన్ వస్తుంది కదా, భూమి నాకు పట్టయ్యే కానీ లొల్లి అవుతుంది. పోంటే ప్రతి ఇండ్లలో లొల్లనే. రైతు బంధు కాదు, కావాల్సింది రైతులకు సబ్సిడీ కావాలి. ఇలా రైతు బయటికి కాలెత్తే ప్రతి దాని మీద ట్యాక్స్ కడతాడు, విపరీతమైన ట్యాక్స్ వసూలు చేస్తారు. ఎందుకు వసూలు చేస్తారు? రైతుకు 5000 ఇచ్చి సంవత్సరానికి 5000 ఇచ్చి 30 నుంచి 40 వేలు ట్యాక్స్ల రూపంలో వసూలు చేస్తారు. ఈవెన్ రిజిస్ట్రేషన్ అయినా భూమి ఉన్న బక్క చిన్నకారు సన్నకారు రైతులు ఏమన్నా ఇంత జాగ్ అనుకున్నా రిజిస్ట్రేషన్ చార్జ్ పేజ్ మీద కూడా విపరీతంగా డబ్బులు వసూలు చేస్తారు ఈ రైతు బంధు ఇవ్వండి. మాలాంటి సామాన్యులకు భూమి జాగ లేని వరకు మాకు ఇలాంటి భూమి జాగ్రత్త, మాకైతే విపరీతమైన ట్యాక్స్. మేము ప్రొద్దున ఈ చలికాలం మబ్బులు 6 వెళ్తామన్న పనికి బండి మీద జర్నీ చేసుకుంటా, గంటల జర్నీ చేసుకుంటా విపరీతమైన చలి. ప్రొద్దున వెళ్తాం పనికి, రోజుకు 1200 రూపాయలు, కొద్దిగా మళ్ళా నైట్ 6 వస్తా. పిల్లల చదువులకు పోతాయి మా పైసలు. ఇలా 1000 రూపాయలు బయటికి పట్టుకొని పోతే 5 రకాల వస్తువులు కూడా తెలుపన్న. మేము ఎట్లా డెవలప్ కావాలన్నా రైతులు, రైతు బంధు ఫోన్ చేసి అడుగుతారు. రైతులకు రైతు బంధు కాదు సబ్సిడీ కావాలి, రైతులకు ఈ రైతు బంధు కాబట్టే ప్రతి గొడవైతుంది అన్న. రైట్ అన్న. ఓకే, థ్యాంక్ యూ మీ అభిప్రాయం చెప్పినందుకు. మరో కాల్. హలో హలో, నమస్కారం. నమస్తే అండి, ఎక్కడి నుంచి? చీమలకొండ సార్, బొన్నేరు యాదాద్రి డిస్ట్రిక్ట్, చీమలకొండ సార్. చీమలకొండూరా? అవును సార్. ఓకే, చెప్పన్న. ఏం లేదు సార్, మేము గౌడ్స్ సార్. గౌడ్స్. మేము కళ్ళు అమ్ముకోవాలంటే కూడా మాకు వీలు లేకుండా సార్. మరి ఏవి లిక్కర్ షాపులు
లిక్కర్ షాపులు బెల్ట్ షాపులు తీసేస్తామన్నా, తీసేసారు ఏమన్నా? ఇట్లా ఉన్నాయా? ఇంకా తీసేరా సార్? తీసేయలేదు. ఒక దాదాపు మా ఊళ్ళో 1000 ఓట్లు ఉంటాయి సార్. ఒక 11 నుంచి 12 లిక్కర్ షాపులు ఉన్నాయి సార్. 12 నుంచి 11 ఉన్నాయి. 11 12 ఉన్నాయి. అవును సార్. అవి తీయరు మేము కళ్ళు 2-3 డబ్బా బాట్ల కళ్ళు అయితే కూడా కష్టంగా అమ్ముకోవడం జరుగుతుంది సార్ మాకు. ఓకే, చూడాలి మరి. వీళ్ళు ఏదో ఆర్డర్లు ఇచ్చినా అని అన్నారు, కానీ ఏడా ఏం తీసేసినట్టు అయితే కనిపిస్తలేదు. ఫస్ట్ అది చేయాలి, ఆ పని చేయాలి. రేవంత్రెడ్డి సార్ గారు ఖచ్చితంగా దీని మీద తీసేసి తీసుకోవాలి సార్. తీసుకుంటేనే మేము బతకగలుగుతాం సార్, లేకపోతే మా బతుకు కూడా అస్తవిస్తం అయిపోతాయి సార్. రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ. సో ఇది కేవలం ఆ కుటుంబాలు ఆగమపోవడమే కాదు, అక్కడ ఉన్న గౌడ్ కులస్థల జీవితాలు కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి అన్నమాట. హలో, నమస్తే అన్న. ఎక్కడి నుంచి అన్న? ఇక్కడ హైదరాబాద్. చెప్పండి. మీరు రఘునందరావు గారు ఇంటర్వ్యూ చేశారు కదా? అవును. ఇంటర్వ్యూలో సిబిఐ ఇంక్వైరీకి రేవంత్ రెడ్డి గారు లెటర్ రాస్తే అయిపోద్ది అంటున్నారు కదా, ఆ పని సీఎం గారు చేయవచ్చు? అదే చేయాలంటున్నాం కదా, అదే అంటున్నాను కదా. ఇప్పుడు ఆయన ఆయన అన్నదాంట్లో అన్నా కోరుకుంటున్నామండి మనం తెలియని ప్రజలు కదా. అవును, ఇప్పుడు అందరికీ బాధ్యత ఉన్నది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది, అక్కడ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి బాధ్యత ఉన్నది ఇది చేయడం అన్నది. ఇప్పుడు ఈయన ఆయన మీద ఈయన మీద నెట్టుకుంటూ కాలం గడిపేస్తే ఇక్కడ నష్టపోతున్నది జనాలు కదా. అదే మనం అందుకే అంటున్నాం కదా, ఎవరి మాటని మనం నమ్మడానికి వీల్లేదు. ఎవరి మాట ఎవరు ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ దారి నుంచి తప్పించుకుంటున్నారు. ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు చూద్దాం ఏం చేస్తారన్నది. రైట్ అన్న, థ్యాంక్ యూ. హలో హలో, టీవీ ఆఫ్ చేయండి దయచేసి. టీవీ చూస్తూ నాతో మాట్లాడకండి ప్లీజ్. హలో, శుభోదయం రావు గారు, ఈసీఎల్ నుంచి హైదరాబాద్. శుభోదయం అన్న, చెప్పండి. ఇప్పుడు రైతు బంధు అనేది 3-4 తారీఖు వస్తుంది, ఎవరు భయపడద్దు, అందరు చెప్పండి దయచేసి. ఎవరు చెప్పారన్నా మీకు? ఎందుకంటే అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇంత ముందు కేసీఆర్ గారు ఏం చేసినట్టు 29-30 తారీఖు స్టేట్ అవుట్ ఇది డిసెంబర్ 31 లోపు, ఎందుకంటే తాగి మళ్ళీ జనాలు చేసుకుంటారనే ఉద్దేశంతో నాకు తెలిసి నేను చేసిన సమాచారం ప్రకారం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ బిగ్ బాస్ గురించి నిన్న మధ్య చర్చ వచ్చింది. అవును, అన్నమయ్య రామదాస్ లాంటి సినిమా తీసిన యాక్టర్ అంత పెద్ద పోస్ట్ ప్రదర్శించడం మన దరిద్రం అది. ఎందుకంటే ఏం లేకుండా ఆయనకు అది ఒక బ్రోత్ లవ్స్ అని పెద్ద పెద్ద నాయకులే చెప్తాండ్రు, అది చూసే వాళ్ళు కూడా చూడకూడదు అని చెప్తున్నా. ఇంత దరిద్రం అసలు ఇంత వరస్ట్ అండి, అసలు ఏం సమాజానికి ఏం చెప్తాడు ఆయన? అంత పెద్ద మంది 50-60 ఉన్నాడు, ఏం చెప్తుండ్రు సమాజానికి? అని దాని ద్వారా ఒక సినిమా తీసి ఆ సినిమా లేకపోతే మంచోడు షెడ్యూడు షెడ్యూడు మంచోడు అసలు ఉన్న యువతను పాడు చేయడానికి అన్న కూడా ఖచ్చితంగా అందరు డ్రగ్స్ తీసుకుని పోతున్నారు. వాస్తవం 90% అదే డ్రగ్స్ మీద, దాని మీద కొంచెం సమాజం తెలుసుకొని ప్రవర్తించండి. ఇక రాజకీయ నాయకులు అంటే ఇప్పుడు జగదీశ్ రెడ్డి వాళ్ళు చేస్తారు, మొత్తం ఓపెన్ గా చెప్తాను రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజాస్వామ్యం ఒకటి రావు గారు మీకు అప్రిషియేట్ చేయాలి మిమ్మల్ని. ఎందుకంటే న్యాయం కోసం డెమోక్రసీ కోసం ఇంత కష్టపడాల్సి వస్తుందంటే ఎంత దరిద్రం అండి. వరల్డ్ లో ఎక్కడ లేదు రాజ్యాంగం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగము ఎంత వరల్డ్ వైడ్ గా తీసుకొని రాసిండు. అసలు న్యాయం కోసము డెమోక్రసీ కోసం ఇంత కష్టపడాల్సి వస్తుందంటే ఎటు పోతుందో దేశంలో, మరి సమాజం అంతా నేర్చుకోవాలా? ఓకే, తెలుసుకోవాలి, ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. రైట్ అండి, థ్యాంక్ యూ. మరో కాల్. హలో సార్, నమస్తే. నమస్తే అన్న, టీవీ ఆఫ్ చేయండి అన్న. సార్ చెప్పండి. రైతు బంధు కంటే సార్ రైతులకు బోనస్ ఇస్తే పర్ క్వింటల్ మీద కౌలు రైతు కూడా వర్తిస్తుంది కదా సార్? ఓకే, అవును, చిన్న సజెషన్ సార్ గవర్నమెంట్ కు. అదే వాళ్ళు 500 రూపాయల బోనస్ అని ఆల్రెడీ మేనిఫెస్టోలో పెట్టినట్టున్నారు సార్, చూడాలి ఏం ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే అది గుడ్ మంచి సార్ రైతులకు, అంటే కౌలు రైతుకు వర్తిస్తుంది, ఇటు భూమి ఉన్న వర్తిస్తుంది. అవును, అందరికి పనికి వస్తుంది కదా రైతు బంధు అంటే ఉన్న భూమి ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది అది. అవును, వాస్తవమే మీరు అన్నది. అసలు యాక్చువల్గా ఇవన్నీ కాదు కానీ డైరెక్ట్ అసలు 500 రూపాయల బోనస్ ఇంకా పెంచి అదే రైతు బంధు డబ్బులు పంట పండించిన ధాన్యానికి ఇస్తే బెటర్. అప్పుడు రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు పర్ క్వింటల్ 50 రూపాయలు 25 రూపాయల నుంచి 50 రూపాయల బోనస్ ప్రకటించారు సార్ అప్పుడు.
అదే అదే అప్పటి నుంచి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ రైతు బంధు ఇవన్నిటికి ఏమి ఉండదు కదా. రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో అన్న, నమస్తే అన్న. నమస్తే అన్న, చెప్పండి. అన్న నా పేరు సాకిర్ అన్న, నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నా. ఇప్పుడు ఇవన్నీ ఎట్లా అంటే అసెంబ్లీలో గొడవ పడడాలు, ఇవన్నీ టైం వేస్ట్ అన్న. ఇప్పుడు కావాల్సింది ప్రస్తుతం నువ్వు సిస్టమ్ ఒకటి ఏర్పరచుకున్నావు, ఒకటి క్రియేట్ చేసి చెయ్యాలి. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను మీకు, మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి. మొత్తము అన్ని అండర్స్టాండింగ్ లో హాస్టల్ అయిపోయినాయి అన్న. ఇవన్నీ ఎంపీ ఎలక్షన్ వరకు నీ మీద అరుస, నువ్వు నా మీద అరువు. ఇవన్నీ కథలన్నీ ఆల్రెడీ మొత్తం యశోదాలనే అన్ని అండర్స్టాండింగ్ అయిపోయినాయి. మీరు కావాలంటే ఈ రికార్డింగ్ కొన్ని నెలల తర్వాత మీకు యూజ్ అవుతుంది ఖచ్చితంగా. ఆ రోజు చూడరి ఇవన్నీ ఏంటి అని అంటే టైం వేస్ట్ పంచాయతీలు. ఓకే, మేము ఎక్కడ ఇప్పుడు వాళ్ళు ఏదో లోపల వేస్తారు, ఓ పెద్ద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మాకు కూడా ఏమి నమ్మకం లేదు. ఇప్పుడు కాదన్న, అసెంబ్లీలో ఒక డే మొత్తం వేస్ట్ చేసి ప్రజలకి ఇప్పుడు రైతు బంధు పైసలు వాడలేదు, చాలా ఇష్యూస్ ఉన్నాయి, ధరణి ఇష్యూస్ ఉన్నాయి, భూములు కబ్జాలు చేసినవి ఉన్నాయి, 5,000 అప్లికేషన్లు వచ్చినాయి. ఏది ప్రజా దర్బార్ కి ఇప్పటి వరకు దాని మీద రెస్పాన్స్ లేదు. ఇవన్ వదిలేసి నువ్వు ఇన్ని అప్పులు, అరే అప్పులు బరాబర్ ఎవ్వరన్న చేస్తారన్న. ఇప్పుడు కాంగ్రెస్ ఈ 6 హామీలు, 6 గ్యారంటీలు, ఇంకా స్కూటీలు, ల్యాప్టాప్లు ఇవన్నీ అప్పులు చేయకుండా కదా. ఓకే, నేను అదే అంటున్నాను. ఆహా, మనం మళ్ళీ మళ్ళీ ఆ ట్రాప్ లో పడి మళ్ళీ మళ్ళీ ఆ గవర్నమెంట్ అట్లా చేసింది దాన్ని యాక్సెప్ట్ చేయాలనుకుంటే మళ్ళీ అది మళ్ళీ మనం పప్పులో కాలేసినట్టే. సో అక్కడ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సిస్టమ్ రైట్ అన్న, ఓకే, థ్యాంక్ యూ. మరో కాల్. హలో, నమస్తే రగాన, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అన్న, చెప్పండి, ఎక్కడి నుంచి? నేను హైదరాబాద్ నుంచి. చెప్పన్నా. ఇప్పుడు ఈ మంత్రులు అయ్యి పాత మంత్రులు టిఆర్ఎస్ వాళ్ళు ఫామ్ హౌస్ లో ఇప్పుడు ప్రగతి భవన్ మన కేసీఆర్ ఫామ్ లో 400 ఎకరాలు కదా, ఆయన ఇందోర్ కరెంట్ బిల్ కట్టిందో డౌట్ నాకైతే. అదే 1,000 కోట్లు అయ్యి ఉంటది. అదే గజ్వేల్ సిద్దిపేట హైయెస్ట్ కరెంట్ బిల్ కట్టని ప్రాంతాల్లో అదే టాప్. అదే అక్బరుద్దీన్ బాగా నిన్న బాగా ఓడుతుంది కదా. ఇప్పుడు మన ఏ హిందూ గుడి కాడ పోయినా కనీసం అన్నమన్న దొరుకుతుంది. ఈ ముస్లిం లేనన్న మన మసీద్ కాడ ఒక పేదరికి అన్నం పెట్టిరా అన్న. మనం కమ్యూనిటీని అనడం కాదు, అక్బరుద్దీన్ ఓవైసీ గురించి ప్రశ్నిద్దాము, ఇంకేదన్నా చేద్దాం, కానీ మనం ఒక వర్గాన్ని టార్గెట్ చేసి ఎప్పుడు మాట్లాడకూడదు. వాళ్ళ ముందు వాళ్ళ ఇందాల కరెంట్ బిల్ అన్ని వసూలు చేయాలి పక్క. ఓకే, చూద్దాం వాళ్ళ కరెంట్ బిల్ ఎన్ని ఉన్నాయి, వీళ్ళు కట్టాల్సిన ఎన్ని ఉన్నాయి. ఫస్ట్ కేసీఆర్ ఫామ్ హౌస్ కరెంట్ బిల్ బయట పెట్టాలి, మిగతా తర్వాత చూద్దాం. రైట్, థ్యాంక్ యూ. మరో కాల్. హలో, హలో, నమస్తే అన్న. నమస్తే, చెప్పండి అన్న. ఏం లేదన్నా, ఈ అసెంబ్లీలో వాళ్ళు ఎంత మందిని చంపిండ్రు, ఎంత మంది ఉద్యోగస్తుల ఉసులు తీసుకున్నారు, ఎంత నాశనం చేసిండ్రు. వాళ్ళను తీసుకొచ్చి ఈ రేవంత్ రెడ్డి గారు వాళ్ళకు అసెంబ్లీలో ఇచ్చి వాళ్ళు మాట్లాడిన దానికల్లా సమాధానం చెప్పుకుంటా టైం వేస్ట్ చేస్తున్నారన్న. వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళ ఆస్తులు ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్లీ లోపల వేయాలన్న వాళ్ళను. ఓకే, వాళ్ళను లోపల వేసి వాళ్ళు ఫస్ట్ వాళ్ళు లోపల వేయాలంటే వాళ్ళ ఆస్తులు ఎక్కడెక్కడ వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, ఆ ఒక్క దాని మీద వాళ్ళని అందరినీ లోపల వేయొచ్చన్నా. ఓకే, రైట్ అన్న, చూద్దాం వాళ్ళు లోపలేస్తారా, ఏం చేస్తారు, వాళ్ళ ఇల్లు లోపలేసుకుంటారా అన్న చూద్దాం. మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, ప్రజల సపోర్ట్ ఉంటే వాళ్ళు వాళ్ళని లోపల వేయాలన్న. వాళ్ళకు మాట్లాడే అర్హత లేదన్నా. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఎంత మంది వసూలు చేసిండ్రు రైతులు, ప్రతి ఒక్క వ్యవస్థను నాశనం చేసిండ్రు. ఇప్పుడు మేము అధ్యక్ష ఫస్ట్ వాళ్ళ ఆస్తి దగ్గరికి వచ్చిన అనేది ఒక రియాలన్న. వాళ్ళ నిజాయితీ అంటున్నారు కదా, వాళ్ళ నిజాయితీ నిరూపించుకోవాలి ఫస్ట్. వాళ్ళ ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అంత తొందరగా అనేది ఫస్ట్ ఎంక్వైరీ చేసి వాళ్ళని లోపల వేయాలని నా యొక్క ఆలోచన మీకు చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవి ఇవాల్టి
ఫోన్ కాల్స్. సో ప్రజలారా దయచేసి ఆలోచించండి, మనం ఎవరినో లోపలేస్తారో, ఎవరినో ఏం చేస్తారో, అవన్నీ కక్కిస్తారో, ఇవన్నీ మనం భవిష్యత్తులో చూడాల్సిందే. ఎందుకంటే గత చరిత్ర మనం చూస్తే గవర్నమెంట్స్ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మాటలో చాలా ట్విస్ట్ చాలా క్లియర్గా కనబడతూ ఉంటుంది. సో ఎంతవరకు చేయగలుగుతారు అని అంటే వాళ్ళ రాజకీయ అవసరాలు, వాళ్ళ రాజకీయ సమీకరణాలు, ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ ఇందులో దాగి ఉంటాయి. మళ్ళీ ఇక్కడ కార్పొరేట్లు ఉంటారు. ఇప్పుడు మొన్నటిదాకా అక్కడ వాళ్ళకి పనిచేసిన కార్పొరేట్లు అంతా మళ్ళీ ఏ గవర్నమెంట్ అయితే వచ్చిందో గవర్నమెంట్ దగ్గర కూర్చొని మళ్ళీ మాట్లాడుకుంటారు. మళ్ళీ కార్పొరేట్లతో కలిసి చేసిన అవినీతే కదా అదంతా, ఈ పెట్టుబడిదారులతో కలిసి చేసిన అవినీతే కదా గత ప్రభుత్వాలు చేసినాయన్ని. సో ఈ ఈక్వేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎంతవరకు వీళ్ళు చర్యలు తీసుకుంటారు అన్నది నేను ముందు నుంచి చెప్తున్న పెద్ద క్వశ్చన్ మార్కే. ఇది విచారణ పేరుతో కాలయాపన చేస్తే చేసే అవకాశాలే ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. కానీ మనం ఎప్పటికప్పుడు జరుగుతున్న వ్యవహారం ఏంది, ప్రజలకు ఏమొస్తున్నది, దాంతోపాటు విచారణ ఎంతవరకు వీళ్ళు చేస్తున్నారు, వీళ్ళు ఏం అవినీతి చేస్తున్నారు, చేయకుండా ఉండడానికి ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు, ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేద్దాం, గమనిద్దాం. సో అడుగు ముందుకు వేయాల్సిన అవసరం కనిపిస్తుంది.